అందమైన ఓ చందమ్మ. గడుసువాడు. మా ఊళ్ళో పొల్లయ్య గారి పెరటిలో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని పొల్లయ్య తన పక్క ఇంటి బాపనయ్యకు 200 రూపాయలకు అమ్మాడు. బాపనయ్య నుయ్యి కొనుక్కున్న చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవలసిన అవసరం రాలేదు. కొన్నాళ్ళు గడిచినాయి. బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టాలు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ స్నానానికి తను పుల్లయ్య దొడ్డిలో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపనయ్యకు అడ్డమొచ్చి నూతిలో నీరు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నూతిని నేను కొనుక్కున్నాను కదా, నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ ఇష్టమేమిటి అన్నాడు. నువ్వు నూతిని కొనుక్కున్న మాట నిజమే, నేను నీకు నీ అమ్మాను కానీ నూతిలో నీళ్ళు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా, నేను నూతిని కొనుక్కున్నది నీళ్ళ కోసం కాకపోతే మరి దేనికోసం అనుకున్నావు అన్నాడు బాపనయ్య. అదంతా నాకు తెలియదు, నీవు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టాల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆ మన్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు. కోర్టు వాళ్ళు వాళ్ళిద్దరినే పిలిపించి విచారించారు. అయ్యా, ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది. మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టాల స్నానానికి నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నుయ్యి అమ్మాను కానీ నూతిలో నీళ్లు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదని ఈ పెద్ద మనిషి ముందుగా అడ్డొచ్చాడు. ఇదేం న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య. తర్వాత పుల్లయ్య విచారించారు. బాపనయ్య చెప్పినదంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి. 6 నెలలైంది అని చెప్పాడు పుల్లయ్య. అలాగైతే ఈ 6 నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు నెలకు 10 రూపాయలు చొప్పున 6 నెలలకు 60 రూపాయలు బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తూ తోడించుకొని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గడుసుతనానికి తగినట్టుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబు నుయ్యి నూతిలో నీరు కూడా నీవే, ఈరోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను, కోర్టు వారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టు వారి తీర్పు ప్రకారం బాపనయ్యకు 60 రూపాయలు సమర్పించుకున్నాడు. చూశారా, పుల్లయ్య గడుసుతనం 60 రూపాయలతో ఆగింది. ఇలాంటి అందమైన అలనాటి చందమామ కథలు కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి దీనిని ఇతరులకు షేర్ చేయండి.